2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ఈ క్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభ నేతలు చంద్రబాబు సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి దానిని బలపరిచారు. కూటమి తరఫున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు గత 5 ఏళ్లుగా విధ్వంసకరమైన పాలనను చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో 57% మంది ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారని అన్నారు. గతంలో గెలవని సీట్లు కూడా కూటమి గెలిపించుకుందని చెప్పారు. అంతేకాకుండా మేము టీడీపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ కేవలం ఈ పదవి హోదా కోరుకుంది, కేవలం అంటే కేవలం ప్రజలకు సేవ చేయాలనే భావనతోనే కానీ పెత్తనం చెలాయించాలని కాదని అన్నారు. నేను పెద్ద రాజకీయ నాయకుడైనా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద హీరో అయినా, ఎవరైనా సరే, ఆయన రేపొద్దున్న డిప్యూటీ సీఎం అయినా సరే, మనం ప్రజల దగ్గర శిరస వహించి ఉంటాము అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. కానీ నారా లోకేష్ మాత్రం తలదించుకుని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే అది ఫ్లోలో అన్నారా లేకపోతే నార్మల్గా జనరల్గా అన్నారా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికి రాజకీయ వర్గాల్లో టాక్ ఏంటి అంటే డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకనంటే బీజేపీని టీడీపీని కలపటానికి ఒక వారధిగా వ్యవహరించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన 3 సీట్లను కూడా త్యాగం చేసుకుని 21 సీట్లతోనే ఈ 2024 ఎన్నికల బరిలో పోటీ చేశారు ఆయన. అంటే ఈ కూటమి గెలవటానికి ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. కాబట్టి డిప్యూటీ సీఎం పదవిని పవర్ స్టార్ కు ఇవ్వాలని కూటమి నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించారు.